అనంతపురం నగర శివారు ప్రాంతంలో డ్రగ్స్ విక్రయిస్తున్న కర్ణాటకకు చెందిన ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. వారి వద్ద నుంచి 8 గ్రాముల నిషేధిత డ్రగ్స్ను స్వాధీనం చేసుకున్నట్లు డిఎస్పీ ప్రసాద్ రెడ్డి వెల్లడించారు. కర్ణాటక ప్రాంతానికి చెందిన సయ్యద్ క్యూబ్ జావీద్, షేక్ పర్వేజ్ వీరిద్దరూ డ్రగ్స్కు అలవాటు పడ్డారు. వీరిద్దరూ డబ్బుల కోసం బెంగళూరులోని పలు ప్రాంతాలలో డ్రగ్స్ విక్రయించేవారని తెలిపారు. అక్కడ పోలీసులకు పట్టుబడి జైలు శిక్ష అనుభవించారు. విడుదలైన తర్వాత ఆంధ్రప్రదేశ్లో విక్రయాలు చేయాలని అనంతపురానికి వచ్చినట్లు డిఎస్పీ ప్రసాద్ రెడ్డి వెల్లడించారు. ఈరోజు అనంతపురం జిల్లా ఎస్పీ శ్రీ ఫకీరప్ప ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు, మనకు రాబడిన సార్కు రాబడిన సమాచారం మేరకు, మన త్రీ టౌన్ సిఐ కె శ్రీనివాసు గారు, వాళ్ళ ఎస్ఐ వలీబస్ గారు, వాళ్ళ సిబ్బంది మనకి ఈరోజు 11 గంటలకు రాజీవ్ కాలనీ హైవే వద్ద ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా ఉండని చెప్పి సమాచారం వస్తే వాళ్ళకి టీం తెల్లారు. అక్కడ ఇద్దరు వ్యక్తులను పట్టుకోవడం జరిగింది. ఆ ఇద్దరు వ్యక్తుల్లో ఒకరు సయ్యద్ అక్యూబ్ జావీద్, 27 ఇయర్స్, షేక్ పర్వేజ్ వయస్, 22 ఇయర్స్, ఇద్దరిది విద్యారణ్యపుర, కర్ణాటక రాష్ట్రం బెంగళూరు. వీళ్ళు అక్కడ డ్రగ్స్కు, మాదక ద్రవ్యాల నిషేధిత డ్రగ్స్కు అలవాటు పడినారు. అక్కడ కర్ణాటక రాష్ట్రంలో, కర్ణాటక రాష్ట్రంలో కూడా వీళ్ళిద్దరి మీద కూడా క్రిమినల్ కేసులు ఉన్నాయి. బెంగళూరులో పరప్పన సెంట్రల్ జైలు కూడా వీళ్ళు పోయి వచ్చారు. అక్కడ ఒక వీళ్ళకు నైజీరియన్ వ్యక్తి పరిచయమై వాళ్ళ ద్వారా డ్రగ్స్ సరఫరా చేయడం జరుగుతూ ఉంది. వీళ్ళకు వీళ్ళు ఇక్కడ అక్కడ నిఘా ఎక్కువ కావడం వల్ల బెంగళూరు సిటీలో పక్క రాష్ట్రాల్లో వచ్చేసి డ్రగ్స్ అమ్మేదానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు.